కాపు కులస్తుల గురించి తెగ మాట్లాడే మంత్రి అంబటి రాంబాబుకు టికెట్ చిరిగిపోయింది. కాపు కులానికి చెందిన అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తరచూ నోరు పారేసుకుంటాడు. తానేదో కాపు కులానికి ప్రతినిధి అన్నట్లుగా మాట్లాడటం రాంబాబుకు అలవాటు. జగన్ రెడ్డి పార్టీలో కాపు కులస్తులకు అన్యాయం జరిగినా మాట్లాడే అలవాటును మాత్రం రాంబాబు చేసుకోలేదు. ఎందుకో తెలీదు, అంబటి రాంబాబును ఆయన కులాన్ని విచ్చలవిడిగా ఇంతకాలం వాడుకున్న జగన్ రెడ్డి చివరికి అంబటి రాంబాబుకు సీటు కూడా ఇవ్వడం లేదు. గత ఎన్నికల్లో సత్తెన్నపల్లి నుంచి గెలిచిన అంబటి రాంబాబుకు అక్కడి ప్రజలు చీకొడుతున్నారు. కనీసం పట్టణంలో రోడ్లు కూడా వేయించిన రాంబాబు అక్కడ అక్రమాలను ప్రోత్సహించారు. లాటరీలు పెట్టి కోట్లు దండుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్రమ మైనింగ్ పై అయితే వైసీపీ నేతలే కేసులు వేశారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు సత్తెన్నపల్లిలో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని భావించి తన సొంత ఊరైన రేపల్లెకు మళ్లీ వెళ్లాలని ప్రయత్నించాడు. అయితే రేపల్లె మోపిదేవి వెంకటరమణ కబ్జాలో ఉంది. మోపిదేవి అంటే జగన్ కు జైలు మేట్. అందువల్ల ఆయనను కాదని రాంబాబుకు సీటిచ్చే పరిస్థితి లేదు. దాంతో అటుపోలేక సత్తెన్నపల్లిలో ఉండలేక కాపు కులస్తులతో కూడా చీ అనిపించుకుంటున్న అంబటి రాంబాబుకు ఇప్పుడు జగన్ రెడ్డి కోలుకోలేని షాక్ ఇచ్చారు. పొన్నూరు నుంచి అంబటి మురళి అనే నేతకు జగన్ రెడ్డి టికెట్ ప్రకటించారు. ఎవరి అంబటి మురళి? అంబటి రాయుడి తమ్ముడా? అంబటి రాంబాబు బంధువా అని చాలా మంది ఆరా తీశారు. చివరికి అంబటి రాంబాబు సోదరుడని తేలింది. దీంతో అందరూ రాంబాబు వైపు జాలిగా చూస్తున్నారు. ఎందుకంటే అంబటి మురళికి టికెట్ ఇవ్వాలంటే బలి చేయాల్సింది రాంబాబునే. మరి అన్నదమ్ములిద్దరికి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. సత్తెన్నపల్లి టికెట్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఖరారు చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ హామీతోనే ఆయన వైసీపీలో తిరిగి చేరారని అంటున్నారు. మంగళగిరిలో బీసీ అభ్యర్థినే ఉంటారని అందుకే ఆళ్ల చెబుతున్నారు. గుంటూరు ఎంపీ లేదా సత్తెన్నపల్లి సీట్లలో ఒకటి తీసుకోవాలని జగన్ ఆఫర్ ఇచ్చారు. సత్తెన్నపల్లికే ఆళ్ల మొగ్గు చూపారు. దీంతో అంబటి రాంబాబు సోదరుడికి పొన్నూరు టికెట్ కేటాయించారు. ఇప్పుడు అంబటి రాంబాబుకు సిగ్నల్స్ పంపుతున్నారు. అంబటి రాంబాబు తనదే టికెట్ అనుకుని పొద్దున్నే లేచి సత్తెన్నపల్లి వీధుల్లో డ్రామాలు ప్రారంభించారు. టీ కొట్టడం, టీ గ్లాసుల్లో టీ పోయడం, దోసలేయడం వంటి విన్యాసాలు చేస్తున్నారు. కానీ తొందర పడవద్దని ముందుగానే సంకేతాలు పంపారు. ఇక ఇప్పుడు రాంబాబు ఏం చేస్తారో, చేయడానికి ఏం లేదు, అమర్నాథ్లాగా తన తలరాతను జగన్ రెడ్డి రాస్తారని చెప్పినట్లు చేయడమే. మరే పార్టీలోనూ అలాంటి వారికి చోటు ఉండదు. జగన్ రెడ్డిని నమ్ముకుని సొంత కులాన్ని తిట్టిన రాంబాబును ఇప్పుడు కూరలో కరివేపాకులాగా తీసేసిన జగన్ రెడ్డి తన రెడ్డి కులానికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి మాత్రం సీటు ఇచ్చేసుకుంటున్నారు. అంబటి రాంబాబు ఎపిసోడ్ చూసిన తర్వాత కాపు కులస్తులు జగన్ రెడ్డిని అనుసరిస్తారో వ్యతిరేకిస్తారో వేచి చూడాలి మరి.